ప్రజామిత్రులకు జైపాల్ రెడ్డి గారి సహచరులు, అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులందరూ కూడా 78వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిండ్రు. వారు మన మధ్యలో లేకపోవడం అనేది దేశ రాజకీయాలలోనే ఒక లోటు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నిత్యం ప్రత్యక్ష రాజకీయాలలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనదైన శైలిని ముద్రనేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రాంత ప్రజల మనసులో చిరస్థాయిగా తన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. అలాంటి జైపాల్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు అలాంటి నాయకుడు ఎంతో అవసరం ఉంది. సిద్ధాంతపరంగా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పదవి ఉన్నా లేకపోయినా వారి గౌరవం తగ్గలేదు. చాలామందికి పదవితో పాటు గౌరవం వస్తుంది, పదవి పోవంగానే వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. కానీ జైపాల్ రెడ్డి గారికి పదవి ఉన్నా లేక తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు, కీలకమైన అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో, నిబ్బరంగా ఎలా ఉండాలో వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులు కూడా నేను వారు చనిపోయినప్పుడు చాలా ప్రధానమైన పత్రికలలో చూసిన వారి భాషా పాండిత్యం గురించే రాసింది. వారి భాషా పాండిత్యానికంటే కూడా మొదటి నుంచి చివరి వరకు, చనిపోయే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైతే ప్రజలకు చెబుతూ వచ్చిండో ఆ సిద్ధాంతాన్ని నమ్మి పాటించండి. అది ఆయనలో ఉన్న గొప్పతనం. భాషా పాండిత్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, బహుభాషలు వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ చెప్పిన సిద్ధాంతాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు పాటించిన వాళ్ళు చాలా అరదు. జయపాల్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనమే అది. మీడియా మిత్రులు, సిద్ధాంతపరమైన కమిట్మెంట్ ఆయన ఏ రకంగా ఉన్నాడో దాని ప్రధానమైన శీర్షికల ద్వారా తీసుకోవడం ద్వారా ఆయన గౌరవాన్ని, ఆయన గుర్తింపును ప్రజలకు చెప్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏది ఏమైనా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో వారిని ఆదర్శంగా తీసుకొని కొత్త తరానికి కూడా వారిని ఆదర్శవంతుడుగా గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సంతోషం, ధన్యవాదాలు.